డిఎన్ఫై వార్తలు సమాప్తం. నమస్కారం. డిఎన్ఫై ప్రతిక్షణం ప్రజాహితం. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిగా కావేటి విజయానంద్ నియమితులయ్యారు. నిన్నటి వరకు ఎన్నికల అధికారిగా ఉన్న గోపాలకృష్ణ ద్వివేది బదిలీ అయ్యారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని ఈసీఐ స్పష్టం చేసింది. విజయానంద్ ప్రస్తుతం ఏపీ జన్పో సీఎండీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన ఆయన 1992లో ఆదిలాబాద్ జిల్లా పుట్నూరు సబ్ కలెక్టర్ గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఏపీ శాసనసభలో అధికార పార్టీ నేతలకు ప్రతిపక్ష నేతలకు మధ్య వాడి వేడి చర్చ జరిగింది. రెండో రోజు స్పీకర్ గా ఎన్నికైన తమ్మినేని సీతారాం కు అభినందనలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడారు. సభా మర్యాదలు, నిబంధనలు, సభా విలువలు కాపాడేందుకు ఈ సభ కృషి చేస్తున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సభలో చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నొచ్చుకున్నారు. ఏపీ శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబును ఉద్దేశించి సెటైర్లు వేశారు. గత శాసనసభలో జరిగిన సన్నివేశాలు వివరించారు. ఆయన మాట్లాడినంతసేపు సభ ఆసక్తిగా సాగింది. సభా సాంప్రదాయాలను గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ప్రతిపక్ష నేతలు మాట్లాడివని పరిస్థితులు గతంలో కనిపించిందన్నారు. గత ప్రభుత్వం అనుసరించిన తీరుతో నేను ఎలా ఉండాలనే మీమాంస కలిగిందన్నారు. కానీ గత ప్రభుత్వం అనుసరించిన విధానాలను నేను అనుసరిస్తే మంచి అనేది లేకుండా పోతుందన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇచ్చారు. ఫిరాయింపు చట్టాన్ని పట్టించుకోలేదు. ఫిరాయింపు చట్ట ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని కోరినా పట్టీ పట్టనట్లు వ్యవహరించింది నాటి ప్రభుత్వం. దేవుని స్క్రిప్ట్ చాలా గొప్పది అధ్యక్ష. 23 మంది ఎమ్మెల్యేలను కొన్నారు, 3 ఎంపీలను కొన్నారు. అటువంటి పార్టీకి 23వ తేదీనే అన్ని సీట్లు వచ్చాయి. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, బ్యూటీ ఆఫ్ గాడ్ గ్రేస్ ఎలా ఉంటుందో ఈ సభను చూస్తే తెలుస్తుంది. విలువలు కాపాడే ప్రయత్నంలో భాగంగానే తమ్మినేనిని ఎన్నుకున్నాం. స్పీకర్ ఎలా ఉండకూడదో గత ప్రభుత్వం నిరూపిస్తే స్పీకర్ ఎలా ఉండాలో ఈ ప్రభుత్వం ఆదర్శంగా ఉంటాం. బీసీలకు పెద్దపీట వేసే క్రమంలో తమ్మినేనిని స్పీకర్ చైర్లో కూర్చోబెట్టాం. టీడీపీ నుంచి ఎవరైనా ఎమ్మెల్యేలను మేము తీసుకుంటే రాజీనామా చేయించే తీసుకుంటాం. 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీ నుంచి ఓ 5 గురిని తీసుకుంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండదని అన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తే చంద్రబాబుకు నాకు తేడా ఉండదు. మేమెవరినైనా పక్క పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుంటే రాజీనామా చేయించి తీసుకుంటాం. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు అనేది గుర్తుపెట్టుకుని మాట్లాడని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సభలో కించపరిచే పద్ధతిలో మాట్లాడవద్దన్నారు. ముఖ్యమంత్రి జగన్ తండ్రి కూడా ఇదే సభలో ముఖ్యమంత్రిగా చేశారు. అప్పట్లో జరిగినవి కూడా గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఐజయు అధ్యక్షుడు దేవులపల్లి అమర్, ఏపీయుడబ్ల్యూఏ నాయకులు, 10 మంది ప్రతినిధుల బృందం శాసనసభ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. 62 సంవత్సరాల పైబడిన చరిత్ర కలిగిన ఏపీయుడబ్ల్యూజే తరఫున గతంలో బస్ పాసులు గాని ఇల్లు గాని ప్రభుత్వంతో పోరాడి సాధించుకున్నామని గుర్తు చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి అభినందనలు తెలియజేశారు. జర్నలిస్టులకు మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఇళ్ల సమస్య పరిష్కారం అనేది మా పార్టీ విధానంగా పెట్టుకున్నామని, వెంటనే దీనిని అమలు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. జర్నలిస్టుల పేరు ఇస్తే 2-3 నెలల్లో జర్నలిస్టుల ఇళ్ల సమస్య పరిష్కారం అవుతుందన్నారు. టీడీపీ నేతలతో గుంటూరు టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమావేశం నిర్వహించారు. జిల్లాలో టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడుల గురించి పుల్లారావుకు టీడీపీ నేతలు వివరించారు. ఈ కార్యక్రమంలో పోతినేని శ్రీనివాస్, మన్నవ సుబ్బారావు, లాల్ వసీర్, నూకసాని శ్రీనివాసరావు, బెల్లంకొండ సురేష్, కనపర్తి శ్రీనివాస్, షేక్ చిన్నబాజి పాల్గొన్నారు. కృష్ణా జిల్లా తోటవల్లూరు మండలం గరికపర్రు గ్రామంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు హరికృష్ణ విగ్రహావిష్కరణ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు కొడాలి నాని, నందమూరి రామకృష్ణ పాల్గొన్నారు.
శాసనసభలో ఎమ్మెల్యేగా 5వ సారి కరణం బలరామకృష్ణమూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అద్దంకి నుండి 4 సార్లు, నవ్యాంధ్రలో 9 సార్లు చీరాల శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ సిఎస్ఆర్ గ్రౌండ్ లో రాష్ట్ర స్థాయి బూత్ కమిటీ సమావేశంలో కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ మాదాసి వెంకయ్య హాజరయ్యి మాట్లాడారు. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి. ఎస్ఎస్సీ 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 4 డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జీపీఏ సాధించిన వారు 6, 9.7 జీపీఏ సాధించిన వారు 3, 9.5 జీపీఏ సాధించిన వారు 2, 9.3 జీపీఏ సాధించిన వారు 2, 9.2 జీపీఏ సాధించిన వారు 4, 9 జీపీఏ సాధించిన వారు 3. ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా ప్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడి వలస దేవరాజు, MBA, BL. ఎస్ఎస్సి 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1. పట్టీ విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్చువల్ విధానానికి నాంది పలికిన శ్రీ గౌతమి. ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మరియు ఒలింపియా టెస్ట్లకు శిక్షణనిస్తూ నేడు ఎస్ఎస్సి ఫలితాల్లో 10కి 10 సాధించిన మా శ్రీ గౌతమి విద్యార్థులు 12 మంది. జిపిఏ 9.8 సాధించిన వారు 5, జిపిఏ 9.7 సాధించిన వారు 12 మంది, జిపిఏ 9.5 సాధించిన వారు 15 మంది, జిపిఏ 9.3 సాధించిన వారు 10 మంది, జిపిఏ 9.2 సాధించిన వారు 16 మంది, జిపిఏ 9 సాధించిన వారు 17 మంది, 9కి పైగా జిపిఏ సాధించిన వారు 87 మంది. మీ చిన్నారి బుడిబుడి నడకల బంగారు భవితకు శ్రీ గౌతమి స్మార్ట్ కిడ్స్ ఏసీ నర్సరీ టు 5th క్లాస్.